శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీ మాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం డిసెంబర్ పదిహేను శుక్రవారం దినఫలాన్ని పరిశీలిస్తే తదియ తిథి రాత్రి పది గంటల ముప్పై నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత చవితి తిథి వచ్చింది పూర్వాషాఢ నక్షత్రం ఉదయం ఎనిమిది గంటల పది నిమిషాల వరకు ఉంది ఆ తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం వచ్చింది శుక్రవారం పూర్వాషాఢ నక్షత్రంతో కలిసి వస్తే వర్ధమాన యోగం ఉంటుంది ఈ వర్ధమాన యోగం శివానుగ్రహాన్ని కలిగింపజేస్తుంది కాబట్టి ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళిన ముఖ్యమైన ప్రయాణాలు చేసిన శివానుగ్రహం వల్ల ఉదయం ఎనిమిది గంటల పది నిమిషాలలోపు మంచి కార్యసిద్ధి ఏర్పడుతుంది ఉదయం ఎనిమిది గంటల పది నిమిషాల తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం వచ్చింది శుక్రవారం ఉత్తరాషాఢ నక్షత్రంతో కలిసి వస్తే ఆనంద యోగం ఉంటుంది ఈ ఆనందయోగం కూడా కార్యసిద్ధిని కలిగిస్తుంది అంటే ఈరోజు రెండు యోగాలు కూడా చాలా బాగున్నాయి కార్యసిద్ధి లభిస్తుంది ముఖ్యమైన ప్రయాణాలు ద్వాదశ రాశుల వాళ్ళు చేసుకోవచ్చు ముఖ్యమైన పనులు చేసుకుంటే విజయవంతంగా పూర్తి చేసుకోవచ్చు అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శుక్రవారానికి పూర్వాషాఢ నక్షత్రానికి రెండింటికి అధిపతి అయిన శుక్రుడు తులారాశిలో స్వక్షేత్రంలో సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు సంగీత నాట్య రంగాల్లో సినిమా టీవీ రంగాల్లో కొత్త అవకాశాల కోసం చేసే ప్రయత్నాలన్నీ బ్రహ్మాండంగా అనుకూలిస్తాయి భార్యాభర్తల మధ్య గొడవలు కూడా చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి ఈ శుక్రుడి స్వక్షేత్ర స్థితి చాలా అద్భుతంగా సహకరిస్తుంది అలాగే ఉత్తరాషాఢ నక్షత్రానికి అధిపతి అయిన సూర్యుడు వృశ్చికంలో అంటే కుజుడింట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు ప్రమోషన్ల పరంగా పై అధికారులతో ముఖ్యమైన చర్చలు చేసుకోవటానికి రవి బలం బాగుంది పిత్రార్జిత ఆస్తిపాస్తుల కోసం చేసే ప్రయత్నాలకు కూడా సూర్యుడి మిత్రక్షేత్ర స్థితి అనుకూలిస్తుంది అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు పూర్వషఢ నక్షత్రం ఉదయం ఎనిమిది గంటల పది నిమిషాల వరకు ఉంది ఈ పూర్వ నక్షత్రం ఉన్న సమయంలో గడిత విద్యలు ప్రారంభించడానికి అనుకూలం బోరింగ్ పనులు నిర్వహించడానికి అనుకూలం జల సంబంధమైనటువంటి బోరింగ్ పనులు ఈరోజు చేసుకుంటే సర్వత్రా మంచి అనుకూల ఫలితాలు కనిపిస్తాయి అలాగే వ్యవసాయదారుల పైరులకు పురుగు మందులు కొట్టడానికి కూడా ఈ పూర్వాషాఢ నక్షత్రం బాగా పనిచేస్తుంది అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలకు ఈ నక్షత్రం అనుకూలిస్తుంది కపట ఉపాయములు పండటానికి అనుకూలం ఒక్కొక్కసారి మోసం చేసైనా ఎదుటి వాళ్ళ మీద విజయం సాధించాల్సి వస్తుంది అలా మోసం చేసైనా ఎదుటి వాళ్ళ మీద విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు కూడా పూర్వాష నక్షత్రం అనుకూలిస్తుంది ఉదయం ఎనిమిది గంటల పది నిమిషాల తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం వచ్చింది ఈ ఉత్తరాషాఢ నక్షత్రం ఉన్న సమయంలో అన్నప్రాసన నామకరణం సీమంతం కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు కంప్యూటర్ కోర్సులు నేర్చుకోవటానికి కూడా ఉత్తరాషాఢ నక్షత్రం అనుకూలిస్తుంది భూములు గృహాలకు సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంటేషన్స్ చేయించుకోవటానికి కూడా ఉత్తరాషాఢ నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది అలాగే ఈరోజు ముహూర్త బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు ముహూర్త బలాన్ని బట్టి ఈరోజు ఉదయం ఏడు గంటల యాభై ఎనిమిది నిమిషాలకి ధనుస్సు లగ్నం ఉన్నప్పుడు కానీ ఉదయం తొమ్మిది గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకి మకర లగ్నం ఉన్నప్పుడు కానీ వ్యవసాయానికి సంబంధించిన పనులు అగ్రికల్చర్ రిలేటెడ్ వర్క్స్ అలాగే వ్యాపార వ్యవహారాలు బిజినెస్ యాక్టివిటీస్ ఈ లగ్నాల్లో చేసుకుంటే అనుకూల ఫలితాలు వస్తాయి అలాగే మధ్యాహ్నం రెండు గంటల యాభై ఏడు నిమిషాలకి మేష లగ్నం ఉన్న టైంలో వెహికల్ రిజిస్ట్రేషను బిజినెస్ రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు అలాగే రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాలకి మిథున లగ్నం ఉన్న సమయంలో వివాహానికి గృహప్రవేశానికి బలం బాగుంది అలాగే రాత్రి ఎనిమిది గంటల పదకొండు నిమిషాలకి కర్కాటక లగ్నం ఉన్న సమయంలో కూడా వివాహానికి గృహప్రవేశానికి చాలా అద్భుతంగా బలం ఉంది ముహూర్త బలాన్ని బట్టి పనులు నిర్వహించుకుంటే సకల శుభాలు కలుగుతాయి అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం ముందుగా మేషరాశి మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా సాంఘికంగా గౌరవ మర్యాదలు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి మీ కీర్తికి భంగం కలిగించే వ్యక్తులు పెరుగుతారు అలాంటి వ్యక్తుల విషయంలో కొంచెం అప్రమత్తంగా వ్యవహరించాలి తదుపరి వృషభ రాశి వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ధనస్థానమునందు చంద్రుడు ఉండటం వల్ల పూర్తిగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి విశేషించి ధనయోగాలు చాలా బాగున్నాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఖర్చులు తగ్గుతాయి రావలసిన ధనం వృషభ రాశి వాళ్ళకి సకాలంలో వచ్చే సూచనలు ఈరోజు ఎక్కువగా కనిపిస్తున్నాయి తదుపరి మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఈరోజు స్థిరాస్తి పంపకాల ద్వారా లాభాలు కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి ఏదో ఒక విధంగా ఆస్తులు సాధించటానికి చేసే ప్రయత్నాలు చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి విశేషమైన ధనలాభములు కూడా ఉన్నాయి అనేక మార్గాల్లో ఆదాయం పెరగటానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈరోజు ప్రధానంగా ప్రతి పనిలో కూడా అనుకూలతలు ప్రారంభమవుతున్నాయి చేస్తున్న వృత్తిలో అభివృద్ధి ఏర్పడుతుంది మీరు ఏ పని ప్రారంభించినా సరే ఆ పని దిగ్విజయంగా పూర్తి చేసుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి తదుపరి సింహరాశి సింహరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా దైవానుకూలత ఎక్కువగా ఉంది భగవంతుడి విశేషమైన అనుగ్రహం వల్ల తలపెట్టిన పనులు సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు అలాగే ఏ పని ప్రారంభించినా కూడా ఆ పనిలో పూర్తి అనుకూల ఫలితాలు పొందే యోగం సింహరాశి వాళ్ళకు కనిపిస్తుంది తదుపరి కన్యారాశి కన్యా రాశి వారికి ఈరోజు ప్రధానంగా సంతానపరమైనటువంటి వ్యవహారాల్లో చక్కటి అనుకూలత ఏర్పడుతుంది సంతానం జీవితంలో మంచి పురోభివృద్ధి సాధించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి మీ సంతానం వల్ల మీ మనసుకి ఊరట కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి తదుపరి తులారాశి తులారాశి వారికి ఈరోజు ప్రధానంగా భాగ్యములు కనిపిస్తున్నాయి అనేక మార్గాల్లో ధన ఆదాయం పెరుగుతుంది విశేషించి కుటుంబ సమస్యలన్నీ కూడా నివారించబడటం వల్ల మనసుకి ఉల్లాసము ఉత్సాహము పెరుగుతుంది మానసికంగా ప్రశాంతత ఏర్పడుతుంది కుటుంబ సౌఖ్యం ఉంటుంది ధనధాన్యవృతి ఏర్పడుతుంది తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి ఈరోజు ప్రధానంగా ఆదాయ మార్గాలు పెరుగుతాయి అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి రావలసిన ధనం వచ్చే సూచనలునే ప్రతి పనిలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది తదుపరి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి ఈరోజు ప్రధానంగా స్థాన చలనం కనిపిస్తోంది ఉన్న ప్రాంతాన్ని విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి అయితే వృత్తిపరంగా స్థిరత్వం పొందటానికి చేసే ప్రయత్నాలలో మాత్రం కొన్ని అవరోధాలు ఎదురవుతూ ఉంటాయి మనోధైర్యంతో వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి తదుపరి మకర రాశి మకర రాశి వారికి ఈరోజు ప్రధానంగా సుఖ సంతోషములు కలుగుతాయి ఏ పని ప్రారంభించినా మానసిక ప్రశాంతత ఉంటుంది మంచి ఆలోచనలు చేస్తూ ఉంటారు మీ ఆలోచనలన్నీ కార్యరూపం దాల్చడానికి చేసే ప్రయత్నాలు చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి తదుపరి కుంభరాశి కుంభరాశి వారు ఈరోజు ప్రధానంగా భగవంతుడి విశేషమైన అనుగ్రహం వల్ల గురువుల విశేషమైన అనుగ్రహం వల్ల తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు చక్కటి కార్యసిద్ధి లభిస్తుంది తదుపరి మీనరాశి మీనరాశి వారు ఈరోజు ప్రధానంగా కుటుంబ పరమైనటువంటి చిక్కులు ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి కుటుంబ జీవితంలో కొద్దిగా ఇబ్బందులు చోటు చేసుకుంటూ ఉంటాయి కాబట్టి కుటుంబ సభ్యులతో వ్యవహరించేటప్పుడు ఆలోచించి వ్యవహరించటం మంచిది మనో విచారం ఉంటుంది దాన్ని అధిగమించే ప్రయత్నం చేయటం అవసరం ద్వాదశి రాసుల వారు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించాలంటే శుక్రవారం కాబట్టి లలిత అమ్మవారికి సంబంధించిన ఓం మహాభైరవ పూజితాయై నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి ఓం మహాభైరవ పూజితాయై నమ ఈ మంత్రజపం చక్కటి శుభ ఫలితాలను కలిగిస్తుంది మీరు చేస్తున్న వృత్తిలో మంచి పురోభివృద్ధిని కలిగింపజేస్తుంది అలాగే శుక్రవారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో శుక్రహోర ఉంటుంది ఈ శుక్రహోర ఉన్న సమయంలో స్త్రీలతో ముఖ్యమైన చర్చలు చేయటం ద్వారా లాభం పొందటానికి అనుకూలం అలాగే ఔషధాలు స్వీకరించడానికి అనుకూలం అలంకరణ సామాగ్రి వస్తువులు కొనుగోలు చేయటానికి శుక్రహోర మంచిది నూతన వస్త్రధారణకు అనుకూలం ముఖ్యమైన ప్రయాణాలు చేయటానికి శుక్రహోర అనుకూలిస్తుంది నిశ్చయితాంబూలాలు స్వీకరించడానికి మంచిది తీర్థయాత్రలు ప్రారంభించడానికి శుక్రహోర మంచిది ముఖ్యమైన అధికారులను కలుసుకోవటానికి శుక్రహోర అనుకూలం అలాగే కొత్తగా కొన్న వాహనాలు ఉపయోగించుకోవటానికి కూడా శుక్రహోర బలం పనిచేస్తుంది హోరాకాలాన్ని బట్టి ఈ పనులు నిర్వహించినట్లయితే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ని ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి